Hello everyone, this is your Lekkala Master Haragopal. This video lo manam 8.4 exercise lo unde another important and simple problem. Examination point of view lo chala important as a property ka chala powerful property. This problem gurinchi discuss cheddam. So direct ga problem enti cheptunanu. In any equilateral triangle, prove that 3 times the square of any side is equals to 4 times the square of altitude. So, this question correct ga manam ardham chesukunte solution antakante simple ga manam ardham chesukochu. Oka equilateral triangle ila consider chesthe, let us suppose ABC anukundam. ABC equilateral triangle anagane mana mind lo koche properties, all sides will be equal, alage all angles are equal to 60 degrees. Ivi rendu kaakunda another important thing manaki ikkada use kaabothunnadi enti ante, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో సపోజ్ వర్టెక్స్ ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రాప్ చేస్తే సపోజ్ ఏడి ఈజ్ ఆల్టిట్యూడ్ అనుకుందాం. ఈ ఆల్టిట్యూడ్ ఏడి నాట్ ఓన్లీ ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ మాత్రమే కాకుండా యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, అలాగే మీడియన్ కూడా అవుతుంది. సో అంటే ఏ దగ్గర యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది, ఎంటైర్ బీసీని కూడా బైసెక్ట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ప్రాబ్లం వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు, 3 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్. సపోజ్ ఏబిని ఒక సైడ్ గా ఇక్కడ కన్సిడర్ చేద్దాం, మనం ఇది పిక్ చేసుకుందాం. 3 times of AB square is equals to 4 times of altitude square, and 4 times of AD square. So 3 AB square is equals to 4 AD square, and we prove that ABC is equilateral triangle. So given information, ABC equilateral triangle, and this RTP is 3 AB square is equals to 4 AD square. And this is just for calculation comfort. Let us suppose that side ni 2A consider. సైడ్ 2A అయితే ఇది 2A అవుతుంది, ఎంటైర్ బీసీ కూడా 2A అవుతుంది. డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బిడి అనేది ఏకి ఈక్వల్ అవుతుంది, అలాగే డిసి కూడా ఏకి ఈక్వల్ అవుతుంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ట్రయాంగిల్ ఏడిబి ట్రయాంగిల్ ఇలా పక్కకు తీసుకుని అబ్జర్వ్ చేస్తే ఏడిబి ట్రయాంగిల్ లో యాంగిల్ టి 90 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే ఏడి అనేది ఆల్టిట్యూడ్ అని చెప్పాం కాబట్టి. సో క్లియర్ గా ఇది ఒక రైట్ ట్రయాంగిల్, ఏబి లెంత్ ఈస్ 2A, BD లెంత్ ఈజ్ AD లెంత్ మనకి తెలియదు. సో ఎప్పుడైతే ఒక మిస్సింగ్ వాల్యూ లేదా మిస్సింగ్ సైడ్ ఉంటుందో మనం పైథాగరస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ ప్రాబ్లం కూడా పైథాగరస్ తోనే మనం స్టార్ట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ADB, ఈ ట్రయాంగిల్ ADBలో యాంగిల్ D అనేది 90 డిగ్రీస్ కాబట్టి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. సో పైథాగరస్ అప్లై చేసినప్పుడు మనం ఎలాగైనా తీసుకోవచ్చు, ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ తీసుకోవచ్చు, లేదా ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ అని తీసుకోవచ్చు. సో లెట్ మీ టేక్ ఏడి స్క్వేర్ ప్లస్ డిబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఏడి లెంత్ మనకి తెలియదు కాబట్టి ఏడి స్క్వేర్ యాస్టీస్ గా క్యారీ చేస్తున్నాను, వెరాస్ డిబి స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ అండ్ ఏబి ఈస్ 2A కాబట్టి 2A హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. సో మనం స్క్వేర్స్ అప్లై చేస్తే ఏడి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4A² వచ్చింది. అక్కడ ఉండే ఏ స్క్వేర్ ఇతరులకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3A² వచ్చింది. కాసేపు ఇది ఇక్కడ తీసుకుందాం, ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3A² అని వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఆర్టీపీ అబ్జర్వ్ చేస్తే 4 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్ కనపడుతుంది. ఇక్కడ 1 AD² వచ్చింది కాబట్టి రెండు వైపులా 4తో మల్టిప్లై చేద్దాం, ఏమొస్తుంది మనకి 4 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 × 3A² వస్తుంది. అఫ్ కోర్స్ 4 × 3 = 12 అవుతున్నా, బట్ నేను మాత్రం రాయట్లేదు, 4 × 3A² రాసుకున్నాను. ఇక్కడ కొంచెం చిన్న లాజికల్ గా ఆలోచిస్తున్నాను, 4 AD² ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 × 3 నేను 3 × 4 అని రాసుకుంటున్నాను, 3 × 4A² అని రాసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 4A² ని మనం కాస్త సింప్లిఫై చేయొచ్చు. సో 4 టైమ్స్ ఆఫ్ AD² ఇస్ ఈక్వల్స్ టు 3 అలాగే పెట్టుకొని 4A² ని 2A² అని రాసుకుంటున్నాను. వాట్ యు మీన్ బై 2A? అకార్డింగ్ టు డయాగ్రామ్, 2A ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ కాబట్టి ఏబి కానీ ఏసీ కానీ బీసీ కానీ మనం రిప్లేస్ చేయొచ్చు. సో మనకి ఆర్టీపీలో ఏబి అని తీసుకున్నాం కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ AD² ఇస్ ఈక్వల్స్ టు 3 × 2A దగ్గర ఏబి పెడితే ఏబి స్క్వేర్ అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన 3AB² ఇస్ ఈక్వల్స్ టు 4AD² ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో కనపడుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, సో సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాపర్టీ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మీరు పబ్లిక్ ఎగ్జామ్ కి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ ఇది. ఒక్క పైథాగరస్ తప్ప నేను వేరే ఏ కాన్సెప్ట్ యూస్ చేయలేదు, దట్ మీన్స్ ఆఫ్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాబ్లమ్ ఇది. ఎటువంటి నెగ్లెన్సీ చూపించకుండా యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 times చేయాల్సిందే మీరు. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.